పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. ఈవీఎం ధ్వంసం వెనుక కుట్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై విచారణ చేస్తోంది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో బయటకు ఎలా వచ్చిందనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు అధికారులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై ఆంక్షలు విధించింది ఏపీ హైకోర్టు. మాచర్ల వెళ్లొద్దని వైసీపీ ఎమ్మెల్యేను ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 వరకు పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే అనుమతించింది. ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని పిన్నెల్లిని ఆదేశించింది హైకోర్టు. సాక్షులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దని తెలిపింది. పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా విధించాలని సీఈఓ పోలీస్ అధికారులకు ఆదేశించింది.